हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అండి, జ్ఞానవాపి మసీదు వివాదం గురించి। ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఈ టాపిక్ ఏ రన్ అవుతుంది। ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కావడం వల్ల వ్యూవర్స్ కి సగం సగం వార్తలు చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు ఈ మీడియా సంస్థలు కూడా। మరీ ముఖ్యంగా ఈ సున్నితమైన అంశానికి రాజకీయ రంగులు పులమాలనుకుంటున్న వాళ్ళకు వత్తాస పలకకూడదు। ఓవైసీ అయినా విహెచ్పి వాళ్ళైనా కేవలం వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసమే ఇలాంటి అంశాలను పెద్దవి చేసి పబ్బం గడుపుకుంటుంటారు తప్ప దేశ సమైక్యత కోసం వాళ్ళు ఎప్పుడూ ఏమీ చేయరు అని మనము గుర్తుపెట్టుకోవాలి। కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలను పట్టించుకోవడం పక్కన పెట్టేసి కాసేపు దీన్ని ఒక हिस्टरी सब्जेक्ट लागा चूडंडी। वीडियो चूस्तुन्न वाले एवरैना सरे हिंदू कानी मुस्लिम कानी क्रिश्चियन कानी एवरैना सरे दीन्नी जस्ट ओका हिस्टारिकल एलिमेंट लागे चूडंडी। इप्पुडु नेनु चेप्पेवि एवि कूडा ओकरि साइड नुंचि चेप्तुन्नावि कादु, कल्पितालु अंतकन्ना कावु, अंदुबाटुलो उन्न आधाराल आधारंगाने चेप्तुन्नदि। इक सब्जेक्ट लोकि वेल्ते ज्ञानवापि मसीदु। असलु ज्ञानवापि अंटे वेल आफ् नालेड्ज अनि अर्थं। अक्कड ओका అతి పురాతనమైన బావి ఒకటి ఉంది, అందుకే దానికి ఆ పేరు పెట్టారు అని చరిత్రకారులు చెప్తున్నారు। ఈ జ్ఞానవాపి మసీదు ఎక్కడ ఉంది అనేది కదా మీ డౌట్। ఇది బనారస్ లో ఉన్న ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన కాశీ విశ్వేశ్వర ఆలయానికి ఆనుకొని ఉంది, అంటే జస్ట్ 80 అడుగుల దూరంలోనే ఉందన్నమాట। వినడానికి విచిత్రంగా ఉంది కదా, బనారస్ లోని ఈ టెంపుల్ ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకు ఇది ఈజీగా అర్థమవుతుంది। ఇప్పుడు ఇది ఎందుకు వివాదం అయ్యిందో చూద్దాం। ఈ మసీదుకు సంబంధించిన ఒక భారీ పురాతన గోడ మీద హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతిమలు కొన్ని ఉన్నాయి। అవి చూసిన కొందరు మేము అక్కడ పూజలు చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని ఒక ఐదుగురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు। ఆ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం వీళ్ళు చెప్పేది నిజంగా నిజమేనా, అసలు ఆ ప్రతిమలు అక్కడ ఎందుకు ఉన్నాయి, ఆ నిజానిజాలేంటో వెలికి తీయండి అంటూ పురావస్తు శాఖను ఆదేశిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది। ఇక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ఆ పరిసరాలను సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసేశారు। ఇక దాని మీద వాదనలు జరగాల్సింది। అసలు వివాదమంతా ఇక్కడే ఉంది। ఆ మసీదుని సర్వే చేసిన బృందానికి మసీదు లోపల ఉండే వాజుకానాలో శివలింగం ఆకృతి లాంటిది ఒకటి కనిపించింది। వాజుకానా అంటే ముస్లింలు మసీదు లోపల ప్రార్థన చేసేదానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక చిన్న కొలను లాంటిది ఉంటుంది, దాన్నే వాజుకానా అంటారు। అందులోనే ఈ శివలింగంని పోలి ఉన్న ఒక ఆకృతిని గుర్తించారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు। కానీ బనారస్ ముస్లిం పెద్దలు చెప్తున్నదేమంటే అది నిజంగా శివలింగం కాదు, అది మొఘల్ టైంలో కట్టిన ఒక ఫౌంటైన్ అని। కానీ హిందూ పెద్దలు ఇక్కడే ఒక కీలకమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు। పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది, కానీ నంది చూసే వైపు మాత్రం కాస్త దూరంలో ఒక గోడ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు। జనరల్గా శివుణ్ణి పూజించే భక్తులకు బాగా తెలుసు గుడిలో నంది ఎటువైపు చూస్తుంటుందో, శివలింగం వైపే చూస్తుంటుంది। ఇక్కడ కూడా నంది చూస్తున్న వైపు ఉన్న గోడ అవతల ఈ జ్ఞానవాపి మసీదు ఉంది, అంటే అది నిస్సందేహంగా ఒకప్పుడు శివలింగమే అయి ఉంటుందనేది వాళ్ళ వాదన। ఇక్కడ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిలోనూ ఆసక్తి రేపే అంశం ఒకటే, అదేంటంటే శివుని మందిరం మసీదు అసలు ఇంత దగ్గరగా ఎలా ఉన్నాయని। ఉండకూడదు అని కాదు, ఇక్కడ క్యూరియాసిటీ పెంచే ప్రశ్న ఏంటంటే గుడిని నిర్మించాక పక్కన మసీదుని నిర్మించారా, లేక మసీదుని నిర్మించాక గుడిని నిర్మించారా, లేక రెండు పక్కపక్కనే నిర్మించుకున్నారా। ఇక్కడే చరిత్రకారులు ఇంకా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త అధ్యయనం చేశారు। అందులో వాళ్ళు చెప్పే అంశాలు ఏంటంటే ఈ జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దంలో మొఘల్ నవాబైన ఔరంగజేబ్ హయాంలో
నిర్మించబడింది అని. కానీ చుట్టుపక్కలున్న శివాలయానికి సంబంధించిన కట్టడాలు మాత్రం మొఘల్ కాలానికంటే చాలా ముందు కాలానివి అని. ఇక్కడే చరిత్రకారులు హిస్టరీని తవ్వే ప్రయత్నం చేశారు. జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడే ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం బ్లూ ప్రింట్ని ప్రస్తావిస్తున్నారు. ఆలయ శాసనాల్లో ఇంకా చరిత్రకారులు రాసిన ఎన్నో పుస్తకాల్లో ప్రస్తావించిన ఆ ఆలయ ప్రాంగణం ప్లాన్ని చూపిస్తున్నారు. అంతేకాదు, ఔరంగజేబ్ అప్పట్లో ఈ మసీదుకు సంబంధించి రాయించిన ఒక శాసనంలో కూడా ఆలయ ప్రాంగణంలో కొంత భాగంలో మసీదుని నిర్మిస్తున్నట్టు రాసి ఉందని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న థీరీ ఏమంటే, మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబ్ బాధ్యతలు చేపట్టాక చాలా చోట్ల ఈ మసీదులను నిర్మించాలని తలపెట్టాడు. అలాగే 13-14 శతాబ్దాల కాలం నుంచి బాగా పాపులర్ అవుతున్న విశ్వేశ్వర ఆలయం దగ్గర కూడా నిర్మించాలని అనుకున్నాడు. కానీ అప్పటి హిందూ పెద్దలు, జమీందారులు, ఇంకా లోకల్ పీపుల్ కూడా అందుకు ఒప్పుకోలేదు. కొన్నాళ్ళు ఈ నిర్మాణం విషయాన్ని పక్కకు పెట్టేసి తర్వాత కొన్నేళ్లకు ఒక చట్టం తెచ్చి కొందరిని ఒప్పించి ఆ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టాడు, దానికి ఇవే ఆధారాలు అని చెప్తున్నారు చరిత్రకారులు. ఇప్పుడు ఈ మ్యాప్లో చూపిస్తున్న ఈ మధ్య భాగంలోనే అప్పట్లో మసీదు నిర్మాణం జరిగింది అనేది వాళ్ళ వాదన. శివలింగం ఉన్న ప్రాంతంలోనే నిర్మాణం చేపట్టారని, అందుకే నది గోడకు ఇటువైపు ఉండిపోయిందని, అంతేకాకుండా మసీదు గోడలకు కూడా ఆలయానికి సంబంధించిన ప్రతిమలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తేల్చాల్సింది కోర్టు మాత్రమే. ఇక్కడ ఎవ్వరు కూడా ఉద్వేగానికి లోనవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిపోయిన సంగతి. మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉంటున్నాం, కానీ రాజకీయాలకు ఏది అతీతం కాదు. కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని మెల్లగా రాజకీయం చేయాలని చూస్తున్నారు పొలిటికల్ పార్టీ వాళ్ళు, ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు. ఎలాగంటే, ఇప్పుడు అమల్లో ఉన్న ఒక చట్టం గురించి సగం సగం చెప్పి జనాల్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నారు. అదేంటో చూద్దాం. బాబ్రీ మసీదు ఉదంతం నేపథ్యంలో అప్పట్లో ఎల్కే అద్వానీ దేశవ్యాప్త రథయాత్రకు ఉపక్రమించాడు. ఆ సందర్భంగా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పివి నరసింహారావు ఒక కొత్త చట్టాన్ని తెచ్చాడు. అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది కాబట్టి అప్పటి వరకు ఉన్న గుళ్ళు, మసీదులు, చర్చిలు యథావిధమైన స్థితిని కొనసాగించాలి అని. ఒకవేళ ఫలానా గుడి లేదా మసీదు లేదా చర్చ్ ఉన్న ప్లేస్లో దానికి ముందు ఏదైనా ఉన్నా కూడా ఇప్పటి కట్టడాలే అమల్లో ఉంటాయి అని. ఇప్పుడు మీడియా ఈ ఒక్క లైన్ పట్టుకొని జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తోంది, వాళ్ళలో ఉద్వేగాన్ని రెచ్చగొడుతుంది. వీలైనంత మసాలా యాడ్ చేస్తూ దాన్ని అయోధ్య అంశానికి లింక్ పెడుతుంది. కానీ ఇదే చట్టంలో ఉన్న ఇంకో 2 కీలకమైన విషయాలు మాత్రం ప్రస్తావించడం లేదు. అందులో మొదటిది, ఈ చట్టంలో అయోధ్య అంశంని మినహాయించింది పివి గవర్నమెంట్. ఎందుకంటే అప్పటికే వివాదం ఉండడం వల్ల దాన్ని కోర్టుకే వదిలేస్తూ చట్టం నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చేసింది. సో ఈ పాయింట్ని మీడియా ఎక్కడ కూడా మెన్షన్ చేయడం లేదు. ఇక ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే క్లాజ్ 5. ఈ క్లాజ్ 5 ఏం చెప్తుందంటే, ప్రస్తుతం ఉన్న గుడి, మసీదు, చర్చ్ స్థానాల్లో ఇది వరకు ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్ ఉన్నట్టయితే వాటికి కూడా ఈ చట్టం వర్తించదు అని. హిస్టారికల్ మాన్యుమెంట్ అంటే 1958 వచ్చిన ఆర్కియలాజికల్ చట్టం పరిధిలోకి వచ్చే ఏ కట్టడమైనా సరే. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ధృవీకరించిందంటే అది పురావస్తు కట్టడం కిందకే వస్తుంది. ఈ 2 విషయాలను మీడియా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తూ పొలిటికల్ హంగామాలకు కావాల్సిన మసాలా యాడ్ చేస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఈ అంశం మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని, అయోధ్య అంశంలాగే అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పునే ఇస్తారని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, బెనారస్ ముస్లిం బోర్డు కూడా చరిత్ర ఏది చెబితే అదే చేద్దాం, మాకు అభ్యంతరం లేదు అంటుంది. ఇది నిజంగా వాళ్ళ ఔదార్యానికి నిదర్శనం అనాలి. కానీ మధ్యలో ఓవైసీ లాంటి వాళ్ళు ఏవేవో మాట్లాడేస్తున్నారు. ఇక్కడ చెప్పేదేమంటే, ప్రతి మతంలోనూ నమ్మకాలు ఉంటాయి.
ఇలా ఏదైనా చరిత్రకు సంబంధించిన సమస్య ఏదైనా వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన కంట్రీ ఇంటిగ్రిటీకి ఎలాంటి ఇబ్బందులు రావు. మనం భారతీయులంగా ప్రపంచపటంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళగలం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.